హాయ్ అండి వెల్కమ్ టు తులసి కిచెన్ ఈరోజు నేను క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనే డిషన్ చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలనే దాన్ని మీకు చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దానికోసం ఒక పావు కేజీ క్యాబేజీ అనేదాన్ని తీసుకున్నాను సన్నగా తరుక్కుని బౌల్లో వేసుకున్నాను చూసారు కదా ఎంత సన్నగా తరుక్కున్నాము అలా విడిపోతున్నట్టు తరుక్కోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న గుంటకట్టి కాన్ కాన్ఫ్లవర్ న్ఫ్లవర్ పిండి ఒక చిన్న గుంటగట్టి అండి అదే గట్టితోనే ఒక స్పూన్ గట్టిన్నర శనగపిండి నెక్స్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉన్నర కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ ఎందుకు లాస్ట్లో వేస్తున్నానంటే నీరు అనేది రాకుండా ఉంటుందని కొంచెం లాస్ట్లో వేసుకోవాలండి దీన్ని కొంచెం కలుపుకోవాలి మెత్తగా పిసుకున్నట్టు గట్టే కలుపుకోవాలి ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు కావాలనుకుంటే ఆప్షనల్ అండి అది ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే మానేసి నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం దీన్ని బాగా గట్టిగా వాటర్ అనేది యాడ్ చేయకుండా చక్కగా కలుపుకోవాలి అంతగా గట్టిగా ఉండి కలవట్లేదు అనుకుంటే కనుక ఒక స్పూన్ వాటర్ మన చేతిలో చిలకరించుకొని దాంట్లో వే ఇలా చిలకరించా చిలకరించి బాగా కలుపుకోవాలి బాగా గట్టిగాని ఈ ఇలా కలుపుకుంటూ ఉంటేనే పక్క పై మీద ఆయిల్ పెట్టేసుకోవాలండి ఇది కలుపుకుని అట్టు పెట్టుకుంటే వాటర్ అనేది వచ్చేస్తుంది అంత కలిపి అసలు ఉంచుకోవద్దు ఎమ్మటే వేసేసుకోవాలి ఆయిల్ అనేది పెట్టాను ఆయిల్ కాగిన తర్వాత ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది క్యాబేజీని పకోడీల టైప్లో ఎలా చిలకరించుకున్న చేతితో వేసేసుకోవడమే చూడండి ఇదే మాదిరిగాని చూసారా చేతికి కూడా అంటుకోవట్లేదు ఎలా పొడి పొడిగా పడుతుంది ముద్దల్లా పడకుండా కానీ మనం కలుపుకోవడం అంత బాగా కలుపుకున్నాం కాబట్టి ఇలా పొడి పొడిగి పిండి ఎక్కువ వేసుకోకూడదు వాటర్ కూడా వేసుకోకర్లద్దు మనం ఈ అందరూ వేసుకున్న తర్వాత నూ ముందు నూనె నురుగలా వస్తుంది అంతా ఆగిపోయి ఇలా తేలిన తర్వాత కలుపుకోండి లేకపోతే ముందుగా కలిపేసుకుంటే కనుక మీకు కోటింగ్ సపరేట్ అయిపోతుంది క్యాబేజ్ సపరేట్ అయిపోతుంది అందుకని కొంచెం ఇచ్చి హై ఫ్లేమ్ పెట్టుకోండి మంట మాత్రం ఫుల్గా పెట్టుకుని అప్పుడు అలా వేయించుకోవాలి చూసారు పకోడీ ఈజీగా అయిపోయింది మనం గట్టిగా కలిపిపోవడం వల్ల తొందరగా కూడా వేగిపోతుంది ఆయిల్ అనేది పీల్చుకోదు అబ్జర్వ్ చేసుకోదనమాట ఆయిల్ని చూసారు కదా మళ్ళీ మిగతా ఉన్న పిన్ని కూడా వేసేసాను మిగతాతో కూడా తీసేసుకొని తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మనం చీరికల్లా చీరుచుకొని ఇలా ఆయిల్లే వేయించేసుకుని ఆ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్లో వేసేసుకోవడమే తర్వాత కరివేపాకు కూడా తీసుకున్నట్ని అలా ఆయిల్లో బాగా వేయించుకొని ఎంత కరివేపాకు అంత వేసుకోవచ్చు మన ఇష్టం అండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే ఐటమ్ అండి పక్కన రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుని తింటే అదిరిపోద్ది చూసారు కదా సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది ఈ డిష్ మీకు నచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కొత్త మీ ఫర్దర్ డిషెస్ అన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి చూసారు కదా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్